అరే అప్పారావు, అప్పుడెప్పుడో తలపాగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు 10,000 రూపాయలు అప్పు చేసినాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇస్తాను. ఎలక్షన్లు వచ్చినాయి, వేరే ప్రధానమంత్రి వచ్చిండు, ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటట్టున్నాయి, అయినా నువ్వు ఇంకా నాకు ఆ అప్పు ఇయ్యలేదు. ఆ సంగతి తీసిన ప్రతిసారి తప్పించుకుంటున్నావు. ఇంతకు ఆ పైసలు ఇచ్చేది ఉందా లేదా? వాడికి చుడుగండం ఉందిలేరా? చుడుగండం అంటే వాడు తీసుకున్న రోజులు బాగానే ఉంటాడు, అదే ఇవ్వడం మొదలు పెడతావు చచ్చిపోతాడు, అదే ఇచ్చుడుగండం అంటారు. ఇచ్చుడుగండం అని ఇచ్చుకుంటా పోతే మనం పోతాం. ఎలక్షన్స్ అప్పుడు అన్ని పార్టీలో ఓట్లు కొనుక్కోడానికి వస్తారు కదా ఇంటికి, అలాగే మా ఇంట్లో ఓట్లన్నీ అమ్మేసి ఆ డబ్బుతోటి కూడా అప్పు తీద్దాం అనుకున్నాను. ఆడికి అదే చెప్పాను, ఆడికి అంటే ఊళ్ళో ఉన్న అన్ని అప్పులో కదే మరి చెప్పాను. మరి అప్పుడు నీకు వచ్చినాయి కదా, నాకు ఇచ్చేయాలి కదా. ఏంది ఇచ్చేది పక్క, ఎంత వచ్చినాయి నాకు 20, అప్పటికైనా అప్పు 70 దాటింది, నేనెప్పుడు చెప్పుకోవాలి? అది కాదురా, 20,000 వచ్చినాయి అంటున్నావు కదా, అందులో ఎవరిది ఒక్క అప్పు తీరిస్తే బాగుంటది కదా. రే చూసిన ఆడు ఏం మాట్లాడుతున్నావు చూసినా, చెవులు చెప్పినా నీకు. సరే వాడు అన్నగాడికి ఎలాగలో తీర్చేది ఉంటే అప్పుడే వచ్చిన 20,000 ఎలాగలో తీర్చేవాడి, కానీ వాడిని పిల్లల దగ్గర తీసుకునే పైసలు ఎవరు తీర్చాలి? ఒక్కళ్ళ మనశ్శాంతిగా ముక్కలు కూడా ఆడుకునేయరా మీరు, అప్పు అప్పు దొబ్బుతున్నారు కదా మీరు. మా ఆవిడ దగ్గర కూడా అప్పు తీసుకున్నవారు, మా ఆవిడ దగ్గర కూడా ఎంత తీసుకున్నారాను, ఎంత తీసుకున్నావు? ఆగరా, అప్పుకి ఆడా మొగ ఏంట్రా, అవసరమైతే అటు ఇటు కానీ వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం. అరే తీరుస్తానరా, అందరి అప్పు లెక్క పెట్టి రూపాయి రూపాయితో సార్ తీరుస్తానరా. అరే లాస్ట్ ఎలక్షన్ లో అప్పు తీరుద్దాం అనుకున్నాను, కానీ ఏమైంది కాలేదు, 5 ఎలక్షన్ లో తీరుద్దాం అనుకున్నాను. అవ్వలా, కనీసం తర్వాత సహకార బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినా కదా, మొన్నటి మొన్న సోమవారం ఎట్టిట్లావు, అప్పుడైనా తీరుతా ఉంటుంది చెప్పాను కదా నీకు, కానీ అప్పుడు కాలేదు. ఏం చేస్తానరా, ఉన్న పొలం అంతా ఆ డబ్బులు మన ఎకరాల ఎకరాల పొలం ఏం చేసినావు, మా అయ్య మొత్తం రసాలకు దొబ్బెట్టి నా దగ్గర ఏముందిరా, ఏముందిరా అమ్ముకోవడానికి ఓట్లప్ప. రై తీరుస్తారా, అందరు అప్పు తీరుస్తా అని చెప్పినా తీరుస్తా, నా ఓటు, మా భార్య ఓటు, మా అమ్మ ఓటు, మా ఇంటి పక్కన ఓటు, మా నాన్న చివరికి ఓపెన్ చేసినటువంటి అకౌంట్ రక్తాల ఓటు కూడా, అన్ని ఓట్లను తీసుకుంటాను, అన్ని పార్టీల వాళ్ళకి అమ్మేస్తాను, ఆ వచ్చిన డబ్బుతో మీ అందరు అప్పు తీర్చేస్తాను రా, తీర్చాను చూస్తా ఉండండి సత్తిగా మజాక. అరే మనం మన మాట, అప్పుడు 70,000 ఉంది అన్నదా, ఇప్పుడు మన అప్పు ఎంత ఉంటుందిరా? అప్పు అంటే ఓ 4-5 లక్షలు ఉండదు. 4-5 లక్షల ఈ తాళం చేతులు మా ఇంటి తాళం చేతులు లక్కున్నాయి, మా ఇంటి తాళం చేతులు నీ దగ్గర ఎట్లొచ్చినాయి? రే నువ్వు ఇంతకుముందు పిడిసొచ్చి ఓ గిలగిల బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నావు చూడు, అప్పుడు నీ బొడ్లకెంచి జారి కింద పడ్డాయి, అది వాడు తీసుకొచ్చి అయినా అని ఇంత కొట్టుకున్న టైంలో ప్రాణాలు కాపాడినందుకు ఎలా వచ్చిందని ఆలోచన తాళం చెయ్యి ఎవరిది, ఎవడు తెచ్చిచ్చాడు? అరే మిమ్మల్ని కానీ నీ దేశాన్ని కానీ బాగు చేయలేడరా, అందులో నాలాంటి వాళ్ళు అసలే కాదు, మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు, నా వల్ల కాదురా. అవునరా పరు, ప్రపంచం పరమపాప స్థితి, నువ్వు చెప్పింది కరెక్ట్, తాళం చెవులు మనయ్యా పక్కింటేడుయా అని ఆలోచించేడే తప్ప వాడి చేతిలో పెట్టి ప్రాణం కాపాడాడన్నది ఆలోచించలేదు. ప్రార్థించి పదవుల కింద సాయం చేసే చేతులు గొప్పవి అని చిరంజీవి గారు అన్నారు. సిల్లీ ఫెలో, ఆపండ్రా, అసలు ఏంటి ఏం జరిగింది పంచాయతీ? ఏ పంచాయతీ ఏంద్రా నీ తెలియదు ఏముందిరా, మన ఊళ్ళో ఆల్రెడీ మనకి పరపతి ఉంది కదా 3-4 లక్షలు దాకా, దాని గురించి 20 ఏదో సోది మీటింగ్ పెట్టారు మొక్కలాన్ని వేయకుండా మనశ్శాంతి లేకుండా. ఉండాలి, ప్రతి మనిషికి ఆ పరపతి ఉండాలి, నాకు ఉంది. అన్ని బ్యాంకుల్లో కలిసి ప్రతి ఒక్కరి దగ్గర కలిపి 25 లక్షలే. అవునరా 100,000. రే తెచ్చుకున్న చాలు, నేను ఒకటి చెప్తాను రాసుకోండి. ఎక్కడ రాసుకోవాలి? నీకు తోచిన చోట దొరికిన చోట రాసుకోండి. అప్పు చేయడం సులభం, తీర్చడం కడుకస్తుంది, చెయ్యకుండా ఉండడం దుర్లభంరా. ఇది ఈ రాయుడు మాట, మా చిన్నప్పుడు అమ్ము ఉండేది, అమ్మంటే తెలుసుగా ఎందినమ్మరా, ఎలక్షన్లకు ముందు అప్పులు ఇచ్చేది, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల ముందు ఆ రుణాలు మాఫీ చేసేది, రుణాలు మాఫీ చేసి మళ్ళీ రుణాలు ఇచ్చేది, అలాగా ఇస్తూ తీరుస్తూనే ఉండేది. అమ్మ బ్యాంకులు ఉండేది మనకు రుణాలు ఇవ్వడానికేనేమో అనిపించేదిరా. ఇంకా అప్పులు తీర్చేదవుడు, తీసుకునేదవుడు. రే అప్పారావు, అప్పు తీర్చడం అప్పుడే విరోధం అని చెప్పిందిరా అమ్మ, అమ్మ లేదనే కదరా,
నీ ధైర్యం అందుకోసమే కదరా ఇలాంటి అమాయకుల మీద మీరు దాడులు చేస్తున్నారు. రే అప్పరా, నేనున్నాను రా మీకుతో. అమ్మే ఉంటే మనకి ఇన్ని బాధలుండేయా. అమ్మ ఎక్కడున్నావమ్మ? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావమ్మ? అవునా, నువ్వు చెప్పింది కరెక్టేరా. అసలు దీనంతటి కారణం అమ్మ లేకపోవటం. అమ్మే ఉంటే ఈ ప్రైవేట్ బ్యాంకులు ఉండేటి కారా, ఈ రికవరీ టీంలు ఉండేటి కారా. ఇప్పుడు ఆ ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు రికవరీ టీంలను పెట్టి మన తోళ్ళు వంచేస్తున్నారా? డబ్బు కట్టు డబ్బు కట్టు అప్పు తీర్చని ఇదంతటి కారణం ఎవరు? ఎవరా? అమ్మ లేకపోవటం రా. అబ్బా అబ్బా లేకపోవటం రా. అవునరా, అమ్మ మనలాంటి వాళ్ళ కోసమే ఈ బ్యాంకులన్నీ జాతీయం చేసింది. అంతేగాని అమ్మ ఒక మాట కూడా చెప్తుండేది, రుణమేళాకి రుణమాఫీకి మధ్యనున్నదే జీవితం అని. ఏరా తేడా రాయుడు, ఎప్పుడు ఈ సోది పెట్టడమేనా లేదా వాడి దగ్గర నుంచి నాకేమైనా డబ్బు ఇప్పించేందా లేదా? అప్పట్లోనే 70,000 అంట, ఇప్పుడు 3-4 లక్షలు అంటరా. అంతేకాదు వాడు మా ఆవిడ దగ్గర కూడా అప్పు చేశాడంట. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి నాకు డబ్బు ఇప్పించరా. అప్పరా, అక్కడికే వస్తున్నా. ఈ రోజుల్లో ప్రతి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రుణాలు మాఫీ చేయాల్సిందే కదా. ప్రభుత్వాలే ఏమీ పీకలేక రుణాలు మాఫీ చేస్తుంటే బోడి వాడి చెప్పేంతరా 4-5 లక్షలు? దానికే ఇంత పంచాయతీ చేస్తున్నావా? అంటే ఇప్పుడు నేనిచ్చిన రుణం కూడా మాఫీ అయిపోతుందా? అంటే నేనిచ్చిన రుణం కూడా మాఫీ అయిపోతుందా? అంటే నేనిచ్చిన రుణం మాఫీ అయిపోతుందా? బుద్ధి చేతిలో పెట్టుకు, మాటి మాటికి పడిపోకుండా ఉంటావు. అంటే ఇంకా నా జీవితం మొత్తం ఈ గుత్తేనా? అంటే నా జీవితం మొత్తం ఈ గుత్తేనా? అంటే నా జీవితం మొత్తం ఈ గుత్తేనా? గుత్తే గుత్తి గుర్తుకే అమ్మివాడు. కంగారు పడకరా, అదేరా మనకి తెల్లోడికి ఉన్న తేడా. తెల్లోడా? తెల్లోడంటే ఎవడరా కొమ్మ తీసి ఆడు కూడా అప్పిస్తాడైంది చెప్పన్న ఇక్కడ. రే ఏడ్చావలి, భారతదేశపు అపూర్వ చింతామణి, సహస్ర అప్పుల ఛేదక చక్రవర్తి ఉన్నాడు కదా శ్రీ విజయ మాల్యా, ఆయనని నెలకోసారి అరెస్ట్ చేసి 1.5 గంటలో విడుదల చేస్తున్నారు రా తెల్లవాళ్ళు. ఆ సున్నితత్వమే వేరు, అది మనకి జన్మకి రాదురా. అర్థమైంది కానీ అన్న, నువ్వు చెప్పింది 100కి 100 రైటే. ఎందుకంటే ఈ బుద్ధులన్నీ ఎవడో నేర్పితేనో నేర్చుకుంటేనో చదువుకుంటేనో వచ్చేటి కాదు, బై బర్త్ పుట్టుకతోటి పుట్టుమచ్చలు వచ్చినట్టుగా వస్తేనే కరెక్ట్. ఏ మాట కామాట కానీ తెల్లోడు తెల్లోడే నల్లోడు నల్లోడే అన్న. గట్టిగా అరవకురా స్వామి, ఆ కంచె అయ్యలే ఉన్నాడే అనుకో. ఈ విషయం పైన కూడా ఒక బుక్ రాము. అదంతా కాదయ్యా, నా అప్పు సంగతి వదిలేసి మిగిలిన చెత్తంతా మాట్లాడతారేంటి? ఈరోజు నా అప్పు తీరుస్తాడా లేదా అడుగు. నాకు ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి, ఇప్పుడు ఈ క్షణంలోనే నాకు నా అప్పు కావాలి. ఏంద్రా ఇప్పుడే ఇక్కడే ఈ చిన్న బొక్కల అప్పు ఎంతరానిది? తీసానంటే తీస్తుంది, కానీ ఈ జన్మలో అప్పు తీర్చి ఏమైతే తెలుసా? వచ్చేదన్నో కుక్కనో పందిగానో నక్కనో ఎలకలాలో పుడతావు. అవసరమారా? నేను బతుకుండగా నీ ప్రాణమిత్రుడు, నేను దోస్తున్నా కావాల్సిన, నువ్వు కుక్కనో పందిగా నక్కనో పుడతా నేను చూసి తట్టుకోగలనా? అందుకనే దరిద్ర డిప్రెషన్ ఇంకెక్కువ కాదు, అందుకనే అప్పు మాట వదిలేసి ఇంకేదైనా మాట్లాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్యా అన్నారు వేదాల్లో. అంటే ఏంద్రా? అంటే అర్థం కాలేదు. సరే దాని అర్థం చెప్తాను. ఈ జన్మలో అప్పులు చేసి దాన్ని తీర్చేశారు అనుకో దేవుడు అనుకుంటాడు, ఇంకో జన్మలో మళ్ళీ మనిషి జన్మ ఎందుకు అని చెప్పేసి అప్పుడు పందులుగానో కుక్కలుగానో పశువులుగానో పుట్టిస్తాడు దేవుడు. అదేరా, అందుకోసమే వీడు అప్పు తీర్చేసి వీడు తీర్పించేసుకుని వచ్చే జన్మలో పందులుగానో కుక్కలుగానో పుట్టాలి అనుకుంటున్నారా? లేకపోతే వద్దో గొప్ప, వచ్చే జన్మకి అప్పుని అలాగే మిగిల్చుకుని మళ్ళీ మనుషులుగా పుట్టాలనుకుంటున్నారా? రే ఇదంతా ఎందుకురా? ఈ అప్పుల గొడవ వదిలేయండి. పేదాల్లో ఇట్లనే రాశారా? అవునరా, అంతే రాశారు. ఎప్పుడైనా పుస్తకాల్లో చూసి ఏడుస్తే కదా తెలిసేది. ఏం మాట్లాడుతున్నారా? అప్పు తీర్చేస్తే పశువులాగా పుడతారా? నా డబ్బు అంటే అప్పు అంటే సరే, కనీసం మా ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బు అయినా సరే ఇస్తారా ఇవ్వరా? అరే నేను పశువుగా పుట్టడం నాకు పెద్ద అభ్యంతరం ఏం లేదురా, కానీ నా ప్రాణమిత్రుడు చెడ్డీ దోస్తు జాంజీ జబ్బా వాడు నాకు అప్పు ఇచ్చిన పాపానికి వాడు ఏ పశువుగా పుట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను అప్పు తీర్చొద్దు తీర్చకూడదు తీర్చొద్దు తీర్చలేను అని చెప్తున్నారా? చూసావా, వాడు నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు. వాడు పశువుగా పుట్టినా పర్వాలేదట, కానీ నువ్వు పశువుగా పుట్టడం వాడికి ఇష్టం లేదు. వాడి స్నేహాన్ని నువ్వు అనవసరంగా తప్పపరిధం చేసుకో. అక్కర్లేదురా, వాడు ఆల్రెడీ పశువే, అందుకే మళ్ళీ పశువు జన్మ ఎత్తానంటున్నాడు. అబ్బా అదంతా కాదురా, వచ్చే ఎన్నికల్లో ఆ వచ్చే డబ్బన్న ఇప్పించురా నాకు, కాస్త ఆ బాధ్యత నువ్వు తీసుకోరా ప్లీజ్. రే ఇప్పుడున్న సిస్టంలో కనీసం ఓట్లమ్ముకుని ఉల్లిపాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితి, మీరు అప్పుడు ఎలా తీరుస్తారు? అంటే మరి ఇప్పుడు ఎలా సిస్టమ్ మారాలరా? సిస్టమ్ మారాలి.
అది ఇప్పుడు ఓటుకు సరైన రేటు రాదా? ఓటర్కు గిట్టుబాటు ధర రాదా? ఇలా ఎంతకాలం, ఎన్నేళ్ళు ఇలాగ ఓటర్ ఎంతకు పావులకు 100 రూపాయికి రూపాయికి ఆటను కమ్ముకోవాలి? అదే చెప్తున్నాను కదా, ఓటర్కి గిట్టుబాటు ధర వచ్చే వరకు ఇదే పరిస్థితి. ఓటర్ తన ఇష్టమైనట్టుగా తన గిట్టుబాటు అయ్యేట్టుగా ఎవరికైతే అమ్ముకోగలుగుతాడో అప్పుడే రా మనకి ఈ కష్టాలు తీరుతా. బా ఏం చెప్పినా ఉన్నా, పాత సినిమాల విష్ణుమూర్తి వెనకాల పీసుమిటే చక్రం తిరుగుతా చూడన్న, అట్లనే తిరుగుతాందన్న నీ వెనకాల కూడా. అన్నా నీ వెనకాలనే మేము ఉంటామన్నా, నువ్వు ఎట్లా చెప్తే అట్లింటావు, నువ్వు ఏదంటే చేస్తామన్నా. అన్నా తిప్పన్న మీసం నా కొట్టనట్టు. రే నేను ఒక మాట చెప్తాను, చట్ట సవరణ కావాలి, ఓటుకి గిట్టుబాటు ధర రావాలి, ఓటరు తన నచ్చిన రేటుకి ఓటు నమ్ముకునే స్వేచ్ఛ కావాలి, అప్పుడు అప్పుడు ఈ బాధల నుంచి బయటపడతాం. రే ప్రతి నియోజకవర్గాన్ని 4 డివిజన్గా విభజించాలి, విభజించిన ప్రతి డివిజన్కి ఓటు ధర నిర్ణయ కమిటీ వేయాలి. ఆ నిర్ణయ కమిటీ ప్రజల అవసరాలు, పార్టీ అవసరాలు, అక్కడున్న పరిస్థితులు పరిశీలించి ఓటు ధరని నిర్ణయించాలి. అర్థమైందన్నా? నాకు అర్థమైందన్నా. అంటే ఏ పార్టీ ఓడైనా కానీ ఆ రేటుకే కొనాలి, అంటే మనం చెప్పిన రేటుకే వాడు కొనాలి, మనం అమ్మాలే. అర్థమైపోయిందన్నా? చీ దరిద్రుడా, అందుకే అడ్డమైన వాళ్ళ దగ్గర అప్పులు చేసు. రేటు నిర్ణయించేది అందుకోసం కాదురా. మరి ఎందుకు ఎందుకు ఎందుకు? ఒక్కసారి చాలు, ఒకసారి చాలు. రేయ్ రేటు నిర్ణయించిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం, పిలిచిన తర్వాత ఆ రేటు మీద వేలంపాట వేస్తాం. ఆ వేలంపాటలో ఎవరైతే ఎక్కువగా పాడుకొని గెలుస్తారో ఆ డివిజన్లో వాళ్ళే గెలిచినట్టు. అంతేకాదు మిగతా 4 డివిజన్లో ఎవరైతే ఎక్కువ పాటికి ఆడుకొని గెలుస్తారో వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటారా. ఇంకా ఎలక్షన్ ఎందుకురా? మరి ఎలక్షన్ కమిషనే రద్దు చేయండి. పిల్లలకి బళ్ళకి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, పంతులకి ఎక్స్ట్రా డ్యూటీ వేయాల్సిన అవసరం లేదు, పోలింగ్ అప్పుడు కౌంటింగ్ అప్పుడు పోలీసులకి ఎక్స్ట్రా డ్యూటీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ప్రజాధనాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. నల్లధనాన్ని బయటికి తీసుకురావడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. నోట్ల రద్దు వలన కూడా కాలేంది, ఓట్ల రద్దు వలన అవుతుందిరా. అంటే దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా, హైకమాండ్ నుంచి ఏదైతే డబ్బులు పంపిస్తుందో మధ్యలో బోకర్గాళ్ళు శంసగాళ్ళు పార్టీ లీడర్లని వాడని అడ్డిగాడు బుడ్డిగాడు ఎవడు తినకుండా డైరెక్ట్ ఆ డబ్బులు మనమే తీసుకోవచ్చు, మనమే తినొచ్చు. అంటే మధ్యవ్యక్తిత్వం ఎవడైతే ఎవరు బ్రోకర్లు ఉండరు, పైకించి వచ్చిన పైసలు పైకించి మనకే డైరెక్ట్ వచ్చేస్తాయి. సూపర్ కదా అది. ఇప్పుడు దారిలోకి వచ్చేవరా, అంతా పారదర్శకమే. ఓటు ఎంత పలుకుతుందో ఓటర్లకి తెలుస్తుంది, ఓటు ఎంత కమ్ముడవుతుందో పార్టీలకి తెలుస్తుంది. పార్టీని గెలిచిన పార్టీ వాళ్ళు డబ్బుని కమిటీ అకౌంట్లోకి జమ చేస్తారు, ఆ డబ్బుని కమిటీ వాళ్ళు తన పరిధిలో ఉన్న ఓటర్ల అకౌంట్లోకి బదిలీ చేస్తారు. సూపర్ కత్తి తురోం. అదే గనక జరిగితే నా అప్పును 60 సెకండ్లలో అవ్వాలి. ఇలాగా ఏకి పడతాను, ఓటుకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి, ఓటుకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి, ఓటుకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.